నాని డిటిహెచ్ఎన్ టెక్. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు మేము సిగ్నల్ అయితే పెట్టడానికి ఒక లూఫ్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. అక్కడ రోడ్లే సరిగా ఉండవట ముందే చెప్పారు వాళ్ళు, కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరితో కలిపి నేను వెళ్తున్నాను. ఇప్పుడు మేము వెళ్ళేది రామరాజపాలెం గ్రామం నుంచి ఒక లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ చాలా గ్రామాలు అయితే ఉన్నాయి, అలాగే ఇటుపక్కే వాటర్ఫాల్ కూడా ఉందండి. తంపడం వాటర్ఫాల్ అని చెప్పి చాలా ఫేమస్ అయిన వాటర్ఫాల్. మీరంతకుముందు వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ రోడ్డు అంటే ఇలాగే ఉంటుంది రోడ్డు అంతా. సో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు అయితే ఉంటాయి, వాటిని మీరు దాటుకుని వెళ్ళిపోతే ఈజీగా వాటర్ఫాల్ అయితే చేరుకోవచ్చు. బట్ మేమైతే ఇప్పుడు సిగ్నల్ పెట్టడానికి వెళ్తున్నాం కాబట్టి అంత లాంగ్ అయితే వెళ్ళము. సో వాటర్ఫాల్ అయితే ఇప్పుడు చూపించలేను, అది నెక్స్ట్ టైం అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో కాలువ అయితే ఆల్రెడీ, సో కాలువ దాటుకుని అటువైపు వెళ్దాం. వాటర్ అయితే తక్కువగా ఉంది కానీ వాటర్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అందరూ కలిపి వెళ్ళడానికి అయితే ఆల్రెడీ బయలుదేరా. సో జైసీ అయితే ముందు వెళ్ళిపోయాడు, తర్వాత నేను దొరక వాటర్ నడుచుకుంటూ వెళ్ళాము. వాటర్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయంట. చూడండి, మనం సిగ్నల్ పెట్టాలనుకున్న విలేజ్కి అయితే వచ్చేసాము. విలేజ్ నేమ్ వచ్చేసి గానుగుల విలేజ్ అంటే కొయ్యూరు మండలంకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ చూస్తున్న ఇల్లు ఉన్నాయి కదండి, చాలా పురాతనమైన ఇల్లు అంటే ఇవి మట్టితో నిర్మించారు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, పాత చైర్లు మంచాలు చూసి చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అయ్యాను నేను. సో ఇప్పుడు మనం సిగ్నల్ పెట్టాల్సింది అయితే ఆ ఫ్రంట్ సైడ్ ఉంది కదండి హౌస్, హౌస్ మీకు చూపిస్తాను చూడండి. అందులోకి వెళ్ళి ఒకసారి మనం సిగ్నల్ అయితే చెక్ చేద్దాం ముందు. సో కుక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ, ఒక కుక్కకి బెడ్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ, అది చూసి మమ్మల్ని చాలా హ్యాపీగా చూస్తుంది. సిగ్నల్ పెట్టడానికి అయితే రెడీ అయిపోదాం. ముందుగా మనం ఇంట్లోకి వెళ్ళి అసలు సిగ్నల్ ఉందో లేదో చెక్ చేద్దాం టీవీది ఆన్ చేసి. సో సిగ్నల్ అయితే లేదు, సో వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాళ్ళు ఆల్రెడీ డిస్ అయితే ఒక పెద్ద రాటకైతే ఇన్స్టాలేషన్ చేశారు, బట్ అది చాలా లూజ్గా ఉంది చూడండి. దుర్గ ఊపుతున్నాడు కదా, అది మొత్తం ఊగిపోతుంది ఇంకది. సో సిగ్నల్ మీకు ఉన్నా అది ఆటోమేటిక్గా లాస్ అవుతుంది ఇది గాలి వేసినప్పుడు అదని. సో అతను తీసుకొచ్చి చుట్టూ కూడా రాళ్ళు వచ్చి చాలా టైట్ చేయించేసాము, పెద్ద పెద్ద రాళ్ళు కూడా తెమ్మని చెప్పాము, ఇంక మళ్ళీ ఫ్యూచర్లో కదలకుండా. సో మనసు చేయిస్తే తప్ప మ్యాక్సిమం కదలకూడదు, ఆ విధంగా దాన్ని గట్టిగా అయితే పాతేసాం. తనైతే మాకు బాగా హెల్ప్ చేశాడు, పేరు రాజు అట. సో ఇది అయిన తర్వాత దుర్గా సిగ్నల్ అయితే పెడతాడు జగదీష్. డిసన్ అయితే పాత మేకలు అని తీసేసి కొత్త మేకలు వేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో త్వరగా అయిపోతే సిగ్నల్ పెట్టేసి వాళ్ళ పిక్చర్ చూపించేస్తాం. సో మీరు మేకలు వేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా రాటది కదులుతుంది, తర్వాత మళ్ళీ దాన్ని టైట్ అయితే చేయడానికి ట్రై చేయండి కింద రాళ్ళు అవి వేసి. ఎందుకంటే మనం డిస్ వేసేటప్పుడు ఖచ్చితంగా అది కదులుతుంది అది. సో తర్వాత కూడా మనం కదులుతుందా లేదనేది మీరే చెక్ చేసుకోండి. అయితే మీరు రాకముందు వాళ్ళు డిస్ని అయితే చాలా తిప్పేశారు, వాళ్ళు వాట్స్ అన్నీ లూజ్గా అయిపోయినాయి. సో వాటిని అన్నింటినీ కూడా దుర్గ కొంచెం సరిచేయడం చూస్తున్నాడు. సిగ్నల్ పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంది, అది రేకు కూడా బాగా బెండ్ అయిపోయింది. సో మొత్తం టైట్ చేసిన తర్వాత మేము సిగ్నల్ వైర్కి సిగ్నల్ అనేది పెట్టడం ఎల్ఎంబి కనెక్ట్ చేస్తున్నాము. ఎల్ఎంబి కనెక్ట్ చేసిన తర్వాత మీటర్కి పెట్టి సిగ్నల్ అనేది చెక్ చేస్తాం మేము. సో సిగ్నల్ అయితే పడుతుంది, లైట్ లైట్కి పడుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే డిస్ అనేది టైట్గా ఉండడం కోసం తివలై కట్టారు, అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ సిగ్నల్ పెట్టడానికి ట్రై చేశాము. ఇప్పుడు సిగ్నల్ స్ట్రెంత్ క్వాలిటీ రెండు కూడా పెరిగాయి. సో చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళు సిగ్నల్ సెట్ చేస్తున్నారు దుర్గా జయదీష్ కలిపి. సిగ్నల్ పెట్టినాక మళ్ళీ మీరు పార్ట్స్ అన్నీ కూడా టైట్ చేసుకోండి. టైట్ చేసుకుంటేనే మళ్ళీ మీకు గాలి వేసిన చిన్న చిన్నవి ఎవరన్నా టచ్ చేసినా సరే అవి మన సిగ్నల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాము. అలాగే మీరు వైర్ అయితే కనెక్ట్ చేసేటప్పుడు ఎఫ్ కనెక్టర్స్ అనేవి కట్టుకునేలా చూసుకోవాలి కనెక్టర్స్, అవి కూడా మీకు లూజ్గా ఉంటే సిగ్నల్ అనేది లాస్ అయిపోతాం, అప్పుడు పిక్చర్ అనేది స్ట్రక్ అవుతుంది. మీరు డిస్ సెటప్ బాక్స్ నుంచి వైర్ కూడా డైరెక్ట్గా ఎల్ఎంబికి ఇవ్వకండి, ఆ డిస్ లెగ్స్ కానీ అదే అక్కడ ఉన్న పార్ట్స్కి చుట్టిన తర్వాత డైరెక్ట్ అప్పుడు ఎల్ఎంబి కనెక్షన్ ఇవ్వండి. అప్పుడు ఎవరైనా వైర్ లాగినా ఏమైనా సరే
వైర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం టీవీ వస్తుందా లేదా అనేది. ఆల్రెడీ మేము కనెక్ట్ చేసాం కాబట్టి పిక్చర్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు ఛానల్స్ అన్నీ వస్తున్నాయి, చెక్ చేద్దాం. సో చూడొచ్చు కదా ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. సో హ్యాపీ, మేము అనుకున్న వర్క్ అయితే కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు వాళ్ళు మా కోసం కొన్ని కొబ్బరి బుడాలు అయితే తీసుకొచ్చారు. ఏదైనా వాళ్ళ ప్రేమాభిమానాలు చాలా వేరండి, మళ్ళాగైతే ఉండరు అక్కడ. వాళ్ళంతా నేచురల్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మాకైతే కొబ్బరి బొండాలు ఇచ్చారు, అవి తాగిన తర్వాత అక్కడ కొన్ని మామిడి చెట్లు ఉన్నాయండి, ఇలా మామిడికాయలు అడగగానే ఇల్లు కోసుకోమని చెప్పారు. అదే మన ఏరియాలో అయితే అలా చెప్తారా, చెప్పరు కదా. సో మాకు ఇష్టం వచ్చిన మామిడికాయలు కోసుకున్నాము, కొన్ని మామిడికాయలు అక్కడే తిన్నాము. చెట్టు నుంచి రాళ్ళు మామిడి పళ్ళు కూడా అక్కడ చాలా ఉన్నాయి, అవి కూడా తిన్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీ గడిచింది వాళ్ళ దగ్గర. అవి అయిన తర్వాత ఆయన తాటికెళ్ళి కొడతారని చెప్పేసి తీసుకువెళ్ళాడు పక్కనేనండి. సో మా కోసం వాళ్ళు ఇంత శ్రమ పడతారని మేము అనుకోలేదు. సో జస్ట్ టూ మినిట్స్లో చెట్టు ఎక్కి తాటికెళ్ళి కొట్టడం అయితే జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తున్నాం చూడండి, నిజంగా చాలా హ్యాపీ సార్ వాళ్ళంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు. తాటికెళ్ళి ఇస్తే కిందన పడుతున్నాయి, నేను తిని చాలా రోజులైంది. పల్లెటూరులో ఉన్నా సరే ఎవరు కొట్టరు. సో ఇలాంటి చిన్న చిన్న ఏరియాకి వస్తే వాళ్ళే మనకు తీర్చి పెడతారండి. సో మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే పల్లెటూరుకి వెళ్ళి తినండి, కొనుక్కొని తినకండి. సో తాటికెళ్ళి తీవి చాలా టేస్ట్గా ఉన్నాయి. దుర్గా నేను జైతీస్ కలిపి ఫుల్గా తినేసాం. వాళ్ళు ఇంకా అన్లిమిటెడ్ అండి, ఇంకా కొడతారని చెప్పేసి అన్నారు, బట్ మేము తినలేకపోయాం. ఒక చెట్టుకాయలు అయితే అంత చెట్టుకాయలు ఫుల్ కొట్టలేదు, కొన్నే కొట్టారు. అవన్నీ మాకు సరిపోయాయి. వాళ్ళైతే మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు, అందుకే ఇంక మేము సిగ్నల్ పెట్టడానికి అమౌంట్ అయితే తీసుకోలేదు, వాళ్ళకి అడగలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.